మన దగ్గర 4 వైల్స్ ఉన్నాయి సార్. మెయిన్ వచ్చేసి ఎఫ్ఆర్, దాని తర్వాత యూనిలే వస్తుంది, దాని తర్వాత 5X వస్తుంది, దాని తర్వాత LS0S వస్తుంది. 4 వైల్స్ వస్తుంది. 4 వైల్స్లో ఏంటంటే నార్మల్గా ఎఫ్ఆర్ ఏంటంటే ఫ్లేమ్ రిటార్డెంట్ అనమాట. ఈ వైర్ ఏంటంటే 90% నార్మల్గా వైర్ ఎప్పుడైనా మనం కాలేటప్పుడు వస్తుంది, నార్మల్గా మనం వైర్ ఎప్పుడైనా కాల్చేటప్పుడు ఇదేంటంటే కాలుతుంది వైర్, కానీ దీంట్లో మీకు ఫైర్ అనేది పాస్ కాదు, హీట్ అనేది పాస్ కాదు. దీంట్లో ఏమైపోతుంది అంటే ఓన్లీ స్మోక్ ఒకటి వస్తుంది. ఇది ఎఫ్ఆర్ ఫ్లేమ్ రిటార్డెంట్ అనమాట. ఇది 7 వరకు అయితే హీట్ ఉందో ఆడ వరకు కాలుతుంది, దాని తర్వాత పాస్ కాదు. అల్లరి చేద్దాం చెప్పిన కదా నర్సిమా, బస్సరాజుని అల్లరి చేద్దాం చెప్పిన వాళ్ళ మళ్ళీ సపరేట్ వచ్చాడు కూర్చున్నావు, కొద్దిసేపు ఆగండి మాట్లాడుతున్నా. ఏ బాను టైప్ ఇది ఎఫ్ఆర్ ఫ్లేమ్ రిటార్డెంట్. ఏదైతే హీట్ మనం హీట్ చేస్తామో హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది, వైర్ కాలుతుంది కానీ హీట్ అనేది పాస్ కాదు. ఇది మనకి ఎఫ్ఆర్ ఫ్లేమ్ రిటార్డెంట్. ఇది కంపెనీ నుంచి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ 15 ఇయర్స్ వారంటీ వస్తుంది. దాని తర్వాత మన దగ్గర వచ్చేసి ఇది అంటే ఇది నీకు వారంటీయా గ్యారంటీయా? గ్యారంటీ. గ్యారంటీ అంటే ఇప్పుడు మనం వైరింగ్ చేస్తాం, అవును, వైరింగ్ చేసిన తర్వాత లోపల కాలిపోద్ది, కాలిపోతే కంపెనీ బేర్ చేస్తారు. కంపెనీ బేర్ చేస్తా అంటే వైరింగ్ వాళ్ళు వాళ్ళు చేంజ్ చేస్తారా? వర్కర్స్ పెట్టి వాళ్ళు చేంజ్ చేస్తారు. అట్లాంటి అయితే ఇప్పటివరకు ఇష్యూ ఏం రాలేదు. ఇది 15 ఇయర్స్ వస్తుంది. ఇది యాజ్ పర్ గవర్నమెంట్ 20 ఇయర్స్ వస్తుంది. ఇది ఎఫ్ఆర్ అయితే చెప్పాను, ఇది యూనిలో వస్తుంది. ఈ వైర్ వచ్చేసి మనకి దీంట్లో ఏంటంటే బంచ్ సిస్టమ్ టైప్ ఉంటుంది. ఈ వైర్ నార్మల్ వైర్ కి ఈ వైర్ కి డిఫరెన్షియేట్ ఏమొస్తుంది అంటే ఈ వైర్ నార్మల్ గా సింగిల్ కోర్ టైప్ వస్తుంది, ఇది ఏంటంటే బంచ్ సిస్టమ్ టైప్ వస్తుంది. దీనివల్ల ఏంది బెనిఫిట్స్ అంటే సింగిల్ కోర్, సింగిల్ కోర్ అయితే ఉందో దీంట్లో ఏంటంటే హీట్ అనేది ఎయిర్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల హీట్ అనేది అబ్జర్వ్ ఎక్కువ అవుతుంది, దీంట్లోనే హీట్ అబ్జర్వ్ కాదు. సేమ్ యాజ్ యూజువల్ దీంట్లో ఏంటంటే ఎఫ్ఆర్ ఫ్లేమ్ రిటార్డెంట్, హీట్ అబ్జర్వ్ అవుతుంది, స్మోక్ కూడా వస్తుంది. దీంట్లో ఏంటంటే హీట్ అబ్జర్వ్ అవుతుంది కానీ స్మోక్ అనేది ఎక్కువ రాదు. ఇది యూనిలే ప్రొడక్ట్. యూనిలే యూనిలే ఇది సెకండ్ ప్రొడక్ట్. మన దగ్గర థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి 5X. ఇది ఏంటంటే ఫ్లేమ్ రిటార్డెంట్. ఇది ఏంటంటే ఈ వైర్ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే మీకు ఈ వైర్ నార్మల్గా అయితే ఉందో 35%లో కాలిపోతుంది, ఇది 45%లో కాలిపోతుంది, ఇది 90% వరకు కూడా కాలేదన్నమాట. ఇది ఇది ఏంటంటే ప్రీమియం వైర్, 90% వరకు కూడా కాలేదు, హీట్ అబ్జర్వ్ అవుతుంది అండ్ దీంట్లో మనకి ఏంటంటే స్మోక్ రాదు, ప్లస్ వైర్ కూడా కాలదు అన్నమాట. అంటే ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎంసీబీఏ కాలిపోతుంది, ఎంసీబీఏ కాలిపోతుంది, ఇది వరకు రాదు. ఎంసీబీ వరకు ఎంసీబీఏ కాలిపోతుంది, ఎంసీబీ స్టాప్ అవుతుంది, స్టాప్ అయిపోతుంది, షార్ట్ సర్క్యూట్ అయితే సర్క్యూట్ ఈ వైర్ అయితే కాలదు. కాలదు అంటే దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఫైర్ అనేది అబ్జర్వేషన్ ఇల్లు కాల్పడానికి ఆస్కారం ఉండదు, ఎక్కువ ఆస్కారం ఉండదు. అది కాకుండా దీంట్లో ఏంటంటే మెయిన్ నార్మల్గా ఈ రెండు వైర్తో కంపేర్ చేస్తే ఇది మీకు 45 ఇయర్స్ వారంటీ కంపెనీ నుంచి. 45 ఇయర్స్ 45 ఇయర్స్ ఇది దీంట్లో ఇంకోటి అయిపోతుంది, దాంట్లో ఇక్కడే అయిపోతుంది. దీంట్లో అంటే ఇది మ్యాక్స్ అంతా యూజ్ చేయరు, దీనికి దీనికే యూస్ఫుల్ అవుతుంది. అంటే మీ దగ్గర 3-4 రకాలు ఉన్నాయి అన్నమాట, 3-4 టైప్స్ ఉన్నాయి మన దగ్గర మొత్తం. ఇది మనది వచ్చేసి మ్యాక్స్ ఆర్ఆర్ కేబుల్, కాబుల్ అంటారు కేబుల్. ఇది నార్మల్గా ఇది జర్మన్ ప్రొడక్ట్, జర్మన్ గ్రీక్ వర్డ్ వస్తుంది దీంట్లో. బకోడియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మ్యాక్సిమం మనది ఏంటంటే ఈ వైర్లు కాకుండా లైట్స్, స్విచ్చెస్, బోర్డ్స్ అన్నీ వస్తాయి. అది కాకుండా ఎంసీబీ బోర్డ్స్ వస్తుంది దీంట్లో. ఇది కాకుండా మనది మా అవుట్ ఆఫ్ 18 కంట్రీస్లో మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం అన్నమాట, పెద్ద పెద్ద యూఎస్ కంట్రీస్లో. నార్మల్గా నా వేరే కంపెనీస్ ఏంటంటే 2 సర్టిఫైడ్స్ వస్తుంది, రీచ్ ROHS అని వస్తుంది. మన దగ్గర 3 సర్టిఫైడ్స్ ఉన్నాయి అన్నమాట గవర్నమెంట్ నుంచి. ఇది మీ హెడ్ ఆఫీస్ ఎక్కడ? మా మెయిన్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంది సార్, సికింద్రాబాద్ టికెట్ ఉంది కదా. డిస్ట్రిబ్యూటర్ డీలర్షిప్ అంటే మనకు నార్మల్గా అయితే మన కంపెనీ డైరెక్ట్ పంపిస్తాం మీకు అయితే డిస్ట్రిబ్యూషన్. ఇది ప్యాకింగ్ వచ్చేసి 90 మీటర్ వస్తుంది, 200 మీటర్ వస్తుంది బిల్డర్ ప్యాక్. ఇది షాపులలో దొరుకుతుంది, ఇది షాపులలో అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది షాపులో, అవైలబుల్ మేకర్ మార్కెట్లో, తూర్పు బజార్ లో కినా తూర్పు బజార్ లో ఉంది, మన ఇది రాణిగంజ్ మార్కెట్ లో ఉంది. ఓకే, ఇంట్లో ఉంది. మన దాంట్లో ఏంటంటే మనకి డిమాల్ రాదు సార్, డీమాల్ట్ రాదు. ఇప్పుడు నార్మల్గా ఫెనోలెక్స్ ఉంది. ఫెనోలెక్స్ ఏంటంటే మీరు గుర్తుపట్టలేదు, నేను గుర్తుపట్టలేను. అది వచ్చేవారు కూడా మీకు తెలియదు దాంట్లో డీ ఉంది, అంటే సిల్వర్ ఉందా గోల్డ్ ఉందా తెలియదు. మన దాంట్లో అట్లా ప్యాకింగ్ రాదు, ఓన్లీ 99.9% కాపరే వస్తుంది, ప్యూర్ కాపర్.
ప్రైస్ వేరే దానితో కంపేర్ చేస్తే 1 రూపీ ఎక్కువనే ఉంటుంది, కానీ డ్యూరబిలిటీ కూడా అలానే ఉంటుంది. అంటే మీ ఈ మీ వైర్లు ఏ కంపెనీతో కంపేర్ చేసుకోవచ్చు? పాలీక్యాప్తో కంపేర్ చేసుకోవచ్చు, హైవర్స్ నుంచి కంపేర్ చేసుకోవచ్చు, ఫైనల్ ఎక్స్ నుంచి కూడా కంపేర్ చేసుకోవచ్చు. ప్రైస్ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఈక్వలెంట్ ఉంటుంది. అన్నిటికన్నా 10 రూపీస్ తక్కువ ఉంటుంది. పాలీక్యాప్ కన్నా 10 రూపీస్ తక్కువ ఉంటుంది, ఫైనల్ ఎక్స్ అన్న 10 రూపీస్ తక్కువ ఉంటుంది. పాలీక్యాప్ అది మన ఫైనల్ ఎక్స్ సేమ్ ఉంటుంది, హైవర్స్ మనది సేమ్ ఉంటుంది, 10 రూపీస్ అటు ఇటు ఉంటుంది, 10-15 రూపీస్. అంటే యావరేజ్గా దగ్గర దగ్గరలో ఉంటుంది సేమ్ యావరేజ్. ఈ మ్యానుఫ్యాక్చర్ మొత్తము మ్యానుఫ్యాక్చర్ బకోడియా గుజరాత్. సరే మీది ప్రైస్ లిస్ట్ మీకు పంపించాను సార్, ఆల్రెడీ వాట్సాప్ చేసిన. వాట్సాప్ చేసిన అంటే డైరెక్ట్ వాట్సాప్ ఇచ్చినా ఇది వాట్సాప్ ఇచ్చిన సార్ నెంబర్ ఫీల్ చేయలేదైతే నెంబర్ 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 అక్కడ అన్నీ నడిచేటివి అన్నీ మీవేనా సార్? బ్యాక్ సైడ్ అన్నీ ఇప్పుడు మనం వెళ్ళినాయి, ఇంకా ముంగట రైట్ సైడ్లో కానీ.